హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ ఆస్ట్రాలజీ. ఎంఎస్ ఆస్ట్రాలజీలో మనము కెరియర్ ఆస్ట్రాలజీ సిరీస్లు చాలా చూసాం. ఆఫ్ కోర్స్ చాలా కెరియర్స్ చూసాం కదా అని చెప్పి తర్వాత మనం వీ హ్యావ్ టేకెన్ ఏ బ్రేక్ ఆ సిరీస్ నుంచి. అయితే రైల్వే జాబ్స్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఆఫ్ కోర్స్ వీ మిస్ దట్. చాలా పెద్ద సెక్టర్ మన దానిలో రైల్వే జాబ్స్ ఎట్లా ఉంటాయి, ఏ కాంబినేషన్స్. ఫస్ట్ మనము ఒక కెరియర్ గురించి చెప్పుకునేటప్పుడు అది దేంతో డీల్ అవుతుంది అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ అనేది చూడాలి. సో రైల్వేస్ అంటే అదొక హ్యూజ్ మాస్ ట్రాన్స్పోర్టేషన్, మాస్ అలానే హ్యూజ్ థింగ్ ఆఫ్ ఐరన్, ఇనుముకి సంబంధించిన వస్తువులు ఉంటాయి మొత్తం అంతా. దాన్ని మొత్తం అంతా మన ట్రైన్స్ అంటే కంప్లీట్ ఐరన్ రిలేటెడే కదా. అండ్ ఇంకొకటి, ఇట్ నీడ్ ఎనర్జీ, ఫ్యూయల్ అండ్ ఎనర్జీ కావాలి. అంటే ఇవన్నీ కలిపి చూడండి హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనేది. ముఖ్యంగా సాటర్న్, మార్స్ ఈ రెండు కూడా రైల్వే జాబ్స్ని ఇస్తాయి. అంటే రెండిటికీ సంబంధం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగో చూద్దాం మనం. రవి ఆల్వేస్ ప్రామిస్ చేయాలి ఫస్ట్, అంటే శని కుజులు ఎక్కడైనా ఉండనియండి వాటికి. సెకండ్, ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ అంటేనే రవి ప్రామిస్ చేయాలి. అంటే రవి ధనస్థానంలో కానీ, అంటే 2, 4, 11 ఈ స్థానాల్లో, లేదా 6th హౌస్ కూడా, 6th హౌస్ ఆర్ 12th హౌస్ ఈ స్థానాల్లో రవి ఉన్నప్పుడు ఇట్ ఈస్ ప్రామిసింగ్ దట్ మీకు గవర్నమెంట్ నుంచి ధనలాభమో లేదా గవర్నమెంట్ కోసం కష్టపడ్డమో ఉంటుందని అర్థం. 6th అండ్ 12th అంటే వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ అని. అలానే 11th, 2nd, 4th అంటే గెయినింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని అర్థం. సో ఫస్ట్ ఆ ప్లేస్మెంట్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇది సరిపోతుంది. మరి వై పర్టికులర్లీ రైల్వే అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్ట్ చూసాను నేను మొన్న జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్. అది కుంభలగ్నం, కుంభలగ్నానికి దశమంలో మనకి శని ఉన్నాడు, దశమ స్థానంలో శని. కుంభలగ్నానికి దశమంలో శని అంటే వృశ్చికంలో కదా ఉన్నది. అది ఏ స్థానం అయింది? కుజుడి స్థానం అయింది. అట్లానే కుజుడు ఎక్కడున్నాడు? కుజుడు 4లో ఉన్నాడు, 4లో రవితో కలిసి ఉన్నాడు. అది ఎక్కడంటే అప్పుడు వృషభం అవుతుంది. సో ఈ కాంబినేషన్ చూడండి, దశమ స్థానంలో ఉన్న శనిని రవితో కలిసిన కుజుడు చూస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ జాబు, సాటర్ను, మార్సు ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే దట్ పర్సన్ విల్ హ్యావ్ రైల్వేస్లో చేసే జాబ్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాటర్న్ ఇస్ ద మాస్, మాసు ఐరన్. సాటర్న్ అయితే ఎనర్జీ అండ్ గవర్నమెంట్ జాబ్ని ఇచ్చేది ఈ కుజుడు అండి. అంటే మోస్ట్లీ వెన్ ద పర్సన్ హ్యావింగ్, ఎవరికైతే కుజుడు శని దశమ స్థానానికి సంబంధించి ఉండడము లేదా దశమాన్ని చూడడము, అలానే గవర్నమెంట్ నుంచి మనీ వచ్చే ఛాన్స్ ఉండడం, ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు దట్ పర్సన్ విల్ అచీవ్ గవర్నమెంట్ జాబ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని అర్థం అన్నమాట. సో రైల్వేస్కి రిలేటెడ్ అయితే మనకి మనీ హౌసెస్ కానీ, లేకపోతే ఈ వర్క్ ప్లేసెస్ అంటే 11th అండ్ 12th, 6th అండ్ 12th కానీ, లేకపోతే 2, 4, 10, 11 భావాలకు కానీ ఈ 3 గ్రహాలకి సంబంధించి ఉండాలి. ఆ 3 గ్రహాలకి సంబంధించిన ఎనర్జీ ఉన్నప్పుడు అది ఈ బిజినెస్ని, అంటే రైల్వే జాబ్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీ జాతకంలో అసలు రైల్వే జాబ్ ఉందా, వస్తుందా, లేదు పర్టికులర్గా ఏ అంతర్దశాస్లో ట్రై చేస్తే వస్తుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కెరియర్ ఆస్ట్రాలజీ ఆప్షన్ తీసుకోండి, దెన్ మనం డిస్కస్ చేయొచ్చు. అట్లానే లేదు మీకు వాట్సాప్ ద్వారా తెలియాలనుకుంటే ఈ వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినట్టయితే మీకు ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, కన్సల్టేషన్ డీటెయిల్స్. ఓకే గాయస్, ఇది రైల్వే జాబ్స్కి సంబంధించి కెరియర్ ఆస్ట్రాలజీ ఇన్ ఎంఎస్ ఆస్ట్రాలజీలో రైల్వే జాబ్స్. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.